పేదరికం నుంచి తీసుకొచ్చి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు కూడా అమలు చేయబోతున్నాం. అంటే ఈ సూపర్ సిక్స్ మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సమావేశానికి విచ్చేసిన ఇన్ఛార్జుల్ని అబ్జర్వర్లందరూ నేను కోరుతున్నా. ఇంకా మనకుంది కేవలం 5 నెలలే, పండగలు ఉండవు, హాలిడేలు ఉండవు, అవేర్నెస్లు అందరం ప్రజల్లో ఉందాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. నవంబర్ 1వ తారీఖు నుంచి 45 రోజుల్లో భవిష్యత్తుకు గ్యారంటీ అయిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా. ఇంతేకాదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల ఓట్లు కూడా పెద్ద ఎత్తున తొలగించాలనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకే ఒక బలమైన వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం, అదే కబ్ వ్యవస్థ, క్లస్టర్ యూనిట్ బూత్. మన మండల నాయకత్వం, గ్రామ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ నడవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళాలి. 27 అక్టోబర్ నుంచి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది, జరిగిన మార్పులు చేర్పులు చూడాలి. ఒక్క ఓటు కూడా పోకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. 27 అక్టోబర్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది, డిసెంబర్ మాసం కల్లా ఎడిషన్స్ డిలీషన్స్ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే జరగాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది. అందుకే భవిష్యత్తుకు గ్యారంటీతో ప్యారలల్గా ఈ ఓటర్ లిస్ట్ పైన కూడా మనం శ్రద్ధ పెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తప్పు చేయడు, అనేకసార్లు ఆయన చెప్పారు, ఇలాంటి సభల్లో కూడా చెప్పారు, పరుపాటున లోకేష్ తప్పు చేస్తే ఆ లోకేష్ని జైలుకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి. అందుకే ఇన్ని ములాఖాతులు చంద్రబాబు నాయుడు గారు కలిసినా ఏనాడు ఆయన తలదించి మాట్లాడలేదు. అది ఆయనకున్న క్యారెక్టర్, అది ఆయనకున్న గొప్పతనం. సౌత్ ఆఫ్రికాలో ప్రజల తరపున పోరాడుతున్న నెల్సన్ మండేలాని అక్కడున్న తెల్లోళ్ళు జైలుకు పంపించారు. కానీ ప్రజలందరికీ తెలుసు నెల్సన్ మండేలా గారు తప్పు చేయరు, నెల్సన్ మండేలా గారు మన కోసం పోరాడతారు. అలానే రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక నెల్సన్ మండేలాగా ఆ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం. రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణం ఏర్పడింది. విసిల్ వేసినా కేసులు, గంట కొట్టినా కేసు, కొవ్వొత్తు పట్టుకున్నా కేసు, మన సంకల్పికంగా మనమే తాడి కట్టినా కేసు, ఇంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా దొంగ కేసులు పెట్టినా, తెలుగుదేశం పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసిన ప్రజలకి కార్యకర్తలకి నాయకులందరికీ పేరు పేరున ఈ సభ